కొన్ని మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఒకటి ప్రీ బడ్జెట్ సమావేశాలు ఏవైతుందో బడ్జెట్ ముందు అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా మరి ఢిల్లీలో మన కేంద్ర మంత్రివర్యులు కండక్ట్ చేసిన ప్రీ బడ్జెట్ సమావేశాలకు పోవడం జరిగింది. మనం ఏవైతే సలహాలు ఇచ్చినామో చాలా వరకు ఆ సలహాలు ఈ బడ్జెట్ లో కేటాయింపు అయితే చేయడం జరిగింది. దానికి మనం ధన్యవాదాలు కూడా తెలుపొచ్చు. ఎందుకంటే సోవరీన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక భారతదేశంలోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలోనే మన పంప్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అంటే పొద్దున ఎండ ఉన్నప్పుడు సౌర విద్యుత్ ద్వారా మనం నీళ్లను మరి పైకి చేర్చుకొని ట్యాంక్ రూపంలో పెట్టుకొని రిజర్వాయరు ఎప్పుడైతే మనకు రాత్రిపూట పీక్ లోడ్ ఉంటుందో పీక్ లోడ్ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేసుకొని టర్బైన్ల ద్వారా మరి విద్యుత్తు మరి తయారు చేయడం ఏదైతే పంప్ స్టోరేజ్ సిస్టమ్ ఉందో ప్రపంచంలోనే మనం బిగ్గెస్ట్ అతిపెద్ద పంప్ స్టోరేజ్ యూనిట్ మన కర్నూలు జిల్లాలో మరి తయారవుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో అటువంటి యూనిట్లు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇట్లాంటి సైట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఒక రోల్ మోడల్ గా కావడం జరిగింది. నాట్ ఓన్లీ దేశానికి కాదు ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి మరి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి డెవలప్ చేసేదానికోసము అభివృద్ధి చేసేదానికోసము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు బాండ్స్ రేజ్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వము మనీ రేజ్ చేసేదానికి ఒక అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే మనం ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈరోజు మరి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని ఏవైతే మున్సిపాలిటీ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్ కు వచ్చిన ఏదైతే పన్ను రాబడి ఉంటుందో అది మనకు చాలదు. కాబట్టి మరి ఏవైతే ప్రాజెక్ట్స్ మున్సిపల్ ఏరియాస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు దానికి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆ వయబిలిటీ గ్యాప్ ఏదైతే డబ్బులు కొద్ది కొరత వస్తుందో అది ఎకనామిక్ గా అంటే ఆర్థికంగా అది పనికొచ్చేదానికి అది క్లిక్ అయ్యేదానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి సంబంధించిన ఫండ్ మరి ప్రభుత్వం ఇవ్వాలంటే అది దానికి కూడా దాదాపు ఇంచుమించు 10,000 కోట్ల ఫండ్ కూడా దేశానికి కేటాయింపు చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఇంతవరకు నేను చెప్పిన ఇది ప్రీ బడ్జెట్ మీటింగ్ లో ఓన్లీ మనం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెండు కూడా ఈరోజు మనకు ఆడ కనపడుతున్నాయి. మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కూడా ప్రీ బడ్జెట్ మీటింగ్ లో మనం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కూడా బాగా 66% దాదాపు పెంచినట్లు అంటే ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనము కేంద్రానికి ఆ రోజు ప్రీ బడ్జెట్ మీటింగ్ లో తెలియపరిచిన దీనివలన మొత్తం దేశానికంతా కూడా లాభం చేకూరని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఫిషరీస్ కూడా సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు భారతదేశంలోనే ఒక రొయ్యల మరి ఉత్పత్తిలో దాదాపు 60%, మరి టోటల్ గా చేపలు రొయ్యల ఉత్పత్తిలో ఇంచుమించు 40% ఉన్నాం. కాబట్టి దానికి ఏదైతే మనకు ఫిష్ మీల్ కానీ ప్రాన్ మీల్ కానీ ఏదైతే మేత ఇస్తామో ఆ మేత ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిమని చెప్పి మనం అడగడం జరిగింది. దాన్ని కూడా కన్సిడర్ చేసినట్లు ఈరోజు మనకు బడ్జెట్ స్పీచ్ లో మనకు కనపడుతుందన్నమాట. సో ఈ 4 అంశాలు కూడా ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే రిప్రజెంట్ చేయడము ఆ 4 ఐటమ్స్ కూడా ఈరోజు మనకు బడ్జెట్ స్పీచ్ లో మనకు మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు పాజిటివ్ గా కనపడుతుంది. కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో మనకు దేశానికంతా సంబంధించి ఏవైతే అనౌన్స్మెంట్స్ చేశారో బడ్జెట్ లో మన రాష్ట్రానికి పనికొచ్చే కొన్ని దాంట్లో అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏదైతే మూలధన వ్యయం ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో క్యాపిటల్ అసెట్ స్థిరాస్తులు చేసుకునేదానికి ప్రభుత్వం ఏదైతే మరి ఖర్చు పెడుతుందో ఆ ఖర్చుకు ఇంచుమించు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా ఏదైతే మనకు కేంద్రము వివిధ రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారన్నమాట. ఈసారి 1,30,000 కోట్లు అనుకుంటాను వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం, మొత్తం దేశానికంతా కూడా మంచి పరిణామం ఇది. లాస్ట్ టైం ఇది ఈ ఇష్యూ ప్రీ బడ్జెట్ మీటింగ్ లో దాదాపు అందరు రాష్ట్రాలు కూడా అడగడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇంతకుముందు RIDF ఉండేది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని. మన అభ్యర్థన మేరకు ఈసారి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇది స్టార్ట్ కాబోతా ఉంది. ఇది కూడా మన రాష్ట్రానికి అయితే మన రాష్ట్రం వలన మొత్తం దేశమంతా కూడా ఈరోజు బెనిఫిట్ కాబోతుందని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మెడికల్ కాలేజెస్ ఏవైతే మెడికల్ కాలేజెస్ తో పాటు నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇది కూడా మన రాష్ట్రానికి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు హెల్త్ మీద ఏదైతే వైద్యం మీద విద్య మీద ఉన్న
స్పెషల్ ఫోకస్ లో భాగంగా మనం కొత్త మెడికల్ కాలేజెస్ కడుతున్నాము. నర్సింగ్ కాలేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ముఖ్యమైనది 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్, అంటే ఏదైతే నైపుణ్యం ఉందో నైపుణ్యానికి సంబంధించిన 30, అంటే ఇంచుమించు రాష్ట్రానికి ఒకటి మాదిరిగా ఒక పెద్ద తరహాలో ఒక స్కిల్ ఇంటర్నేషనల్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నైపుణ్యానికి సంబంధించి ఈరోజు 176 ముఖ్యమంత్రి గారు మరి చెప్పినట్లుగా 176 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ అని ఏర్పాటు చేయాలనే విషయంలో 100 ఆల్రెడీ ఫంక్షన్ అయితే ఉన్నాయి, ఇంకొక 76 కూడా ఇంకో 15 రోజుల లోపల ఫంక్షన్ అవుతాయి. ఆ తర్వాత 26 ఏదైతే పార్లమెంట్ ఒకటి ప్రస్థాన జిల్లాకు ఒకటి, ఒరిజినల్ గా ఈ ప్రోగ్రామ్ కన్సీవ్ చేసినప్పుడు పార్లమెంట్ ఒకటి అని అనుకోవడం జరిగింది, ఇప్పుడు జిల్లాకు ఒకటి. 26 మరి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఆల్రెడీ 15 ఫంక్షన్ అవుతున్నాయి. మార్చి లోపల ఈ 176 ప్లస్ 26 కలిసి ఇంచుమించు 50,000 మంది యువకులు, మన రాష్ట్రానికి సంబంధించి 50,000 మంది యువకులు మరి ఏదో ఒక లెవెల్, అంటే 1 నుంచి 9 వరకు ఏదో ఒక లెవెల్లో నైపుణ్యం అనేది వాళ్ళలో క్రియేట్ అయ్యి తద్వారా ఎంప్లాయ్మెంట్కు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చాలా మెండుగా ఉండబోతున్నాయి. మరి ఇది కూడా మనం ట్యాప్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, హెలిప్యాడ్లు పెట్టేదానికి కూడా స్పెషల్ ఫోకస్ ఈసారి బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇది కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలులో ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్, అంటే రాష్ట్రంలో మొట్టమొదట ఏపీ ప్రభుత్వానికి మరి ఓనర్షిప్ ఉన్న ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు, సో ఈ ఎయిర్పోర్ట్స్ కూడా మనము మరి ఇది ఈ బెనిఫిట్ అవైల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఉంది, మరి ఏదైతే మరి వ్యవసాయంకు సంబంధించిన కొన్ని కొన్ని కొత్త కొత్త విధానాలు పద్ధతులు ఏవైతే నేర్చుకునే దానికి మరి ఒక సపరేట్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందో అది కూడా మనము మన రాష్ట్రం అవైల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ZBN న్యాచురల్ ఫార్మింగ్ మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ డిజిటల్ లైబ్రరీస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. మనం వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో మరి మనము ఈ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పీఎం ఆవాజ్ యోజన కూడా మనకు కూడా ఉపయోగపడుతుంది. మరి హౌసింగ్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఏకలవ్య స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మనకు చాలా పెద్ద శాతం ట్రైబల్ పాపులేషన్ ఉంది, మన ట్రైబల్ పాపులేషన్ మీద మన రాష్ట్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందనే విషయం అందరికీ తెలిసిండేది, ఇది కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఐటీడీఏలు, దాని తర్వాత ఈ ఆక్వాకల్చర్ బెనిఫిట్స్ కూడా మనం తీసుకునే జరుగుతుంది. మరి వీటితో పాటు మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా కామన్ సామాన్య మానవుని తరఫున మనం అందరం కూడా మన ప్రభుత్వం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తున్నాము, ఎందుకంటే మనకు రిబేట్ ఏదైతే ఇంతకుముందు 5 లక్షల వరకు రిబేట్ వచ్చేదో ఇప్పుడు దాన్ని 7 లక్షల వరకు పెంచడం జరిగింది కాబట్టి ఇంచుమించు 7 లాక్స్ ట్యాక్స్ వచ్చే వరకు కూడా మనం నిల్ ట్యాక్స్ లేకొస్తాము. ఆ తర్వాత ఇంతకుముందు పాత రిజ్యూమ్లో ఏదైతే పాత సిస్టంలో ఏదైతే 7 రకాల మరి స్లాబ్స్ ఉన్నాయో ఇప్పుడు దాన్ని కుదిచి 6 రకాల స్లాబ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా 12 లక్షల రూపాయలు 15 లక్షల లోపు ఉండే వాళ్ళకు మాత్రము ఇది బెనిఫిట్ ఉంటుందని చెప్పి మరి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే ఓవరాల్గా మరి ఇంకా డీటెయిల్డ్గా స్టేట్కు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన రోడ్స్, రాష్ట్రానికి సంబంధించిన రైలు, రాష్ట్రానికి సంబంధించిన పోర్ట్ అనేది రాలేదు కాబట్టి అది ఇంకా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా సామాన్య మానవునికి ట్యాక్స్ రూపంలో అయితే బెనిఫిట్ కనపడుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి మనం ఏదైతే అభ్యర్థన చేశామో అది ఇన్కార్పొరేట్ కావడం జరిగింది. మరి అదే ధోరణిలో మనకు కొన్ని అగ్రికల్చర్ వ్యవసాయానికి ఫుడ్కు మాత్రం తగ్గినట్లు కనపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రము పెరిగినట్లు కనపడుతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ అ గుడ్ బడ్జెట్ బికాజ్ మనకు 2 సంవత్సరాలు ఇప్పుడు దేశంలో ప్రతి రాష్ట్రం కూడా రాజకీయాలను పక్కన పెడుతూ 2 సంవత్సరాలు కోవిడ్తో ప్రపంచమంతా అల్లాడిపోయింది, మరి దేశం కూడా అల్లాడిపోయింది, మనం రాష్ట్రాలు కూడా అల్లాడిపోయినాం. కాబట్టి దిస్ ఇస్ ద టైం అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలు అపార్ట్ పక్కన పెడుతూ ఏ శ్రమ అయితే పడుతూ ఉన్నారో, కేంద్రం శ్రమ పడుతుందంటే రాష్ట్రాలన్నీ కలిపి శ్రమ చేసినట్లే కాబట్టి ఒక సింగిల్ యూనిట్గా భావించి ఈ మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అందరికి కూడా ఉపయోగపడే బడ్జెట్గా భావిస్తున్నాం.